మళ్ళీ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నేను మీ పుట్టా కిరణ్ మాట్లాడుతున్నాను. మిత్రులారా, జీవితం అంటేనే ఒక భయంకరమైనటువంటి మనకు పుట్టుక చావు ఈ రెండింటి మధ్యలో ఉన్న జీవితానికి ఎన్ని రకాలైనటువంటి బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఈ వీటన్నింటినీ మనం దాటుకుంటూ వెళ్ళే క్రమంలో ఎన్నో ఆలోచనలు, ఎదగాలనేటువంటి ఆలోచనలు, మధ్య మధ్యలో వచ్చే ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, చిన్న చిన్న సమస్యలకే మనం ఎంతో ఒత్తిడికి గురైపోయి మన జీవితంలో ఎంతో కోల్పోతూ ఉంటాం. అసలు జీవితంలో మనకు జరిగే ప్రతి ఆవేదన నుండే ఒక ఆలోచన అనేది పుట్టాలి. మనం ఎంత ఒత్తిడికి గురవుతామో ఆ ఒత్తిడిలో నుంచే ఒక మంచి ఆలోచన పుట్టాలి. దాని నుండే జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి బాటలు వేసుకోవాలి. వస్తాయి సమస్యలు, వస్తాయి, ఎవరికైనా వస్తాయి. కొన్ని మనం మన చేతిలో చేసుకున్నటువంటి సమస్యలు కావచ్చు, మరికొన్ని మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఒక్కొక్కసారి చాలా బాగుంది మన జీవితం, పర్వాలేదు, మంచిగానే గడుస్తుంది అని చెప్పేసి ఎంతో సంతోషంగా ఉన్న టైంలోనే ఏదో ఒక ఉపద్రవం మన కుటుంబంలోకి వచ్చి పడుతుంది. ఆ క్షణంలో మనకేం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. కొంతమందికి ఆర్థిక పరిస్థితులు, అలాంటి విపత్తు వచ్చినప్పుడు వారు పిల్లలకే కావచ్చు, లేకపోతే శారీరకంగా ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా డబ్బు అనేది ప్రధానంగా ఉండాలి. ప్రధానమైనటువంటి డబ్బుని నిర్లక్ష్యం చేసి ఈరోజు వస్తున్నటువంటి రూపాయిని మనం అసలు దాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తామంటే, వస్తున్నటువంటి రోజుకి సుమారుగా 1,000 రూపాయలు సంపాదిస్తే అందులో మన యొక్క ఆడంబరాలకు, ఖర్చులకు, మనం ఒక శారీరకమైనటువంటి అలంకరణ కోసం ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. ఎంత ఫూలిష్నెస్ అంటే అనవసరమైన వాటి మీద మనం ఖర్చు పెట్టేసి అవసరమైనప్పుడు, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మన చేతిలో చిల్లి గవ్వలేకపోతే మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటామో ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ పరిస్థితిని ఊహిస్తేనే భయం అవుతుంటుంది. ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత 1 రూపాయిని ఏ విధంగా సంపాదించుకోవాలనే ఆలోచనలు చేయాలి. కానీ అనవసరమైనటువంటి ఆడంబరాలకు పోవడం, లేకపోతే చిన్న చిన్న సమస్యలకే బాగా ఒత్తిడికి గురైపోయి ఇక నా జీవితం ఎలా, నేను బ్రతకడమే వేస్ట్ అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి ఒత్తిడికి గురైపోయి ఆ సమస్య గురించి ఆలోచించకుండా, సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎందుకంటే జీవితంలో మనం ఎదిగే క్రమంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాలి. మనకు జీవితం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు సాఫీగా సాగిపోతే దాన్ని జీవితం అనరు. జీవితం అంటేనే ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. వాటన్నింటి నుంచి ఒక్కొక్కసారి ఆనందంగా ముందుకెళ్తూ ఉంటాం, ఒక్కోసారి గొడవలతోటి ముందుకెళ్తూ ఉంటాం, ఒక్కోసారి ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లకు, మానసిక వేదనలకు, శారీరక ఇబ్బందులతో ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్టెప్పు అనేది మనం మారుతూ చివరి స్టేజ్ వరకు వెళ్ళిపోవాల్సింది ఎవరైనా కూడా. అయితే ఆ క్రమంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ ఏ అవసరం ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక స్టేజ్లో బాగా ఆర్థికంగా స్ట్రగుల్కి గురయ్యామనుకోండి, అప్పుడు మనం చేయాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ఆర్థికంగా కాస్త గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం మన కుటుంబానికి ఉంది, ఆర్థిక స్తోమత అనేది చాలా అవసరము అని చెప్పేసి గుర్తించాలి. తర్వాత ఇంకొక స్టేజ్లో మానసికంగా గట్టిగా ఉండాలి, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా మనం జీవితంలో నిలబడాలంటే ఖచ్చితంగా మానసికంగా గట్టిగా ఉండాలి అని ఇంకొక స్టేజ్లో నేర్చుకోవాలి. ఇంకొక స్టేజ్లో శారీరకంగా మనం ఏ విధంగా గట్టిగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మన యొక్క బలం అనేది సరిపోతుంది అని ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఎప్పుడు ఒకే దానిపైన డిపెండ్ అయ్యి
ఒకే రకమైనటువంటి జీవితం ఉంటుంది అని కలలో కూడా ఊహించవద్దు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చి మీద పడుతుందో తెలియదు. కాబట్టి ప్రధానంగా మనిషికి కావాల్సింది ఏంటంటే 99% ఆర్థికంగా వ్యక్తి కనుక బలంగా ఉంటే మిగిలినటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి చాలా అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలంగా లేకనే ఈ మిగిలినటువంటి స్ట్రెస్లోకి వెళ్తూ ఉంటారు. తినకపోవడం లేకపోతే అంటే ఈ ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు మీదకి వచ్చేస్తాయో వచ్చేసినప్పుడు ఇక వాళ్ళు ఒత్తిడికి గురవుతారు, ఆందోళనకు గురవుతారు, ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి స్ట్రెస్కి గురైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అందుకే మొట్టమొదట కావాల్సింది ఏంటంటే మనిషి కాడ ఆర్థికమైనటువంటి బలం అనేది మెయిన్గా ఉండాలి. ఆ తర్వాత శారీరకంగా ఏదైనా సమస్య వచ్చినా కూడా ఈ ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఆ డబ్బులు పెట్టేసి దాన్ని బాగు చేయించుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఒక మనిషి జీవితంలో వచ్చేటువంటి సమస్యలు 3 రకాలుగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు. అయితే ఈ సమస్యలు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు చెప్పుకోకూడదు. ఈ సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. దాన్ని మనం మనోధైర్యంతో ఎదుర్కోవాలి. ఏ విధంగా మనం దాన్ని ఎదుర్కొంటే ముందుకు వెళ్తామనే ఆలోచన చేయాలి తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక నా జీవితం అయిపోయింది అనే ఒక లోతైనటువంటి నిర్ణయాల్లోకి వెళ్ళిపోయి మనం గనక మన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటే కనుక మనపైన ఆధారపడ్డ వారి జీవితాలు రోడ్డు పైన పడతాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. వచ్చినప్పుడే ఆవేదనలోనే, ఆ ఆందోళనలోనే, ఆ యొక్క స్ట్రెస్లోనే మనం చేయవలసింది ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎలా అనేది ఆలోచన చేయాలి. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మానసికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా, అంటే ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా సమస్య వచ్చినప్పుడు మరి ఏ విధంగా మనం ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచన రావాలి. ఆ ఆవేదనలో నుంచి ఆలోచన పుట్టాలే కానీ వేరే విపత్కరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి, స్ట్రెస్లోకి వెళ్ళిపోయి, ఒత్తిడికి గురై విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకవేళ శారీరకంగా ఏదో సమస్య వచ్చింది, దానికి తగినటువంటి పథ్యం చేయాలి. ఆ పథ్యాన్ని మర్చిపోయి విపరీతమైనటువంటి తిండికి ఆశపడి నీకున్నటువంటి రోగాన్ని మర్చిపోయి కనుక తింటే నీ శరీరం సహకరించినప్పుడు ఇంకా అనారోగ్యానికి గురైతే ఇంకా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళకేమో అనారోగ్యంగా ఉంటే ఏమంటారంటే వాళ్ళు, అయ్యో ఆరోగ్యమే మహాభాగ్యం, నాకు ఇంత డబ్బు ఉంటే ఏం సుఖం చెప్పు, నాకు ఎప్పుడు రోగాలైనాయని చెప్పేసి అంటూ ఉంటారు. మనం అప్పుడప్పుడు కొంతమంది దగ్గర వింటూ ఉంటాం. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యం ఉన్నవాడి దగ్గర ఎంతో సంపద ఉన్నట్టు. అలాగే మానసికంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికోసం మనం ఒక దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయండి. మానసికంగా మెంటల్గా బాగా స్ట్రాంగ్గా అవడానికి అవకాశం ఉంటుంది. ఒక మెడిటేషన్ చేయండి. ఆ విధంగా చేస్తే మానసికంగా బలపడడానికి అవకాశం ఉంటుంది. అలా మనకు వివిధ స్థాయిలలో వివిధ రకాలైనటువంటి ఒత్తిళ్ళు అనేటివి జీవితంలో వస్తూనే ఉంటాయి. మనం పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు మన జీవితం మొత్తం ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య. డబ్బు ఉన్నవాడేమో మానసిక ఆందోళనకు గురి కావచ్చు, మానసికంగా గట్టి ఉన్నవాడికి ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, శారీరకంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఒత్తిళ్ళు అనేటివి ఉంటాయి. జీవితంలో మన జీవిత అంతిమం వరకు కూడా ఒక్కొక్క సమస్యతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధపడుతూనే ఉంటారు. కానీ వాటిని జయించాలి. ఆ వచ్చినటువంటి సమస్యని ఆ రోజుకి తప్పిపోగానే ఇక నాకు ఏం లేదు, అది ఆ సమస్యను మర్చిపోవడం కాదు, మళ్ళీ తిరిగి ఆ సమస్య రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళగలిగితే మనం జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, నా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను.